ఏపీ పార్టీ విస్తరిస్తామన్న సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చమని, టీఆర్ఎస్ పాలనలో ఒక్కటైనా మార్చారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనం విడిపోయినామో ఈ రోజు ఆ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 170,000 కోట్లు, మన పర్ క్యాపిటా ఇన్కమ్ 237,000 కోట్లు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తెలంగాణ? ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండి సమైక్య ముఖ్యమంత్రి ఉన్నారో, ఎవరైతే మీకు చీకటి అయిపోతుంది కరెంటు రాదని చెప్పినరో, ఆ ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేదు, తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉంది. మొన్న సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఏపీలోనూ పార్టీ పెట్టాలంటూ ఆహ్వానాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి కామెంట్లపై స్పందిస్తున్నారు ఏపీ మంత్రులు. తెలంగాణ కంటే ఏపీలోనే పాలన బాగుందని కితాబిచ్చుకుంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్ల టాయిలెట్స్ ఎలా ఉన్నాయో, ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల టాయిలెట్స్ ఎలా ఉన్నాయో పోల్చి చూస్తే తెలుస్తుందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను నిన్ననే ఒక వార్తాపత్రికలో ఒక వార్త చూశాను, ఏంటంటే షర్మిలమ్మ పాదయాత్ర చేస్తూ బంగారు తెలంగాణలో బంగారు తల్లుల టాయిలెట్స్ ఎలా ఉన్నాయి చూడండి అని చెప్పి ఆవిడ ఒక ఫోటో పెట్టారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా స్కూల్కి వెళ్ళి మీరు చెక్ చేయండి, మరి ఆ బంగారు తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్కు సంబంధించినటువంటి వార్తలు మీరు కంపేర్ చేసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. దీన్ని మనం గొంతు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రి అనిల్ కూడా స్పందించారు. కేసీఆర్ రాజకీయ పార్టీ పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. నాడు నేడు కింద ఈ విధంగా స్కూల్స్ అభివృద్ధి ఫస్ట్ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది. ఒకేసారి 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రపంచ ఒకే రోజు రిక్రూట్మెంట్ చేసిన హిస్టరీ ఇక్కడ ఉందా, అక్కడ ఉందా? ఇండియన్ హిస్టరీలో సింగిల్ షాట్ 30 లాక్స్ పట్టా ఇచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉందా? ఏం సంక్షేమం చూసి అక్కడి నుంచి మేము నేర్చుకోవాలి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారని వాళ్ళు ఆలోచించాలి, కానీ వాళ్ళు ఇక్కడికి వస్తారని మేము ఆలోచించాలి? ఎవరైనా పార్టీలు ఏడైనా పెట్టుకోవచ్చు. మొత్తం మీద టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ సీఎం చేసిన కామెంట్లు పొలిటికల్ ఫైట్ కు దారితీశాయి. రెండు అధికార పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.